అన్నదాతల రెక్కల కష్టమైన పంటలను నీటితో ముంచేసిన పాపం మిగ్జాంగ్ తుపానుది మాత్రమే కాదు కాలువలు డ్రైన్ల నిర్వహణలో వైఫల్యం చెందిన జగన్ ప్రభుత్వానిది కూడా కృష్ణా గోదావరి జిల్లాల్లోని పంట కాలువలు డ్రెన్ల నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దాదాపు ఐదు లక్షల ఎకరాలకు పైగా ముంపులో చిక్కుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఉదాసీన వైఖరి రైతుల పాలిట ప్రకృతి విపత్తులను మించి శాపంగా మారాయి జగన్ సర్కారు వైఖరి వల్ల ధాన్యాగారంగా ఉండే కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాల్లో కాలువలు డ్రైన్లు పూడుకుపోయాయి ఏటా పంట కాలానికి ముందే సాగు కాలువలు డ్రైన్లకు మరమ్మతులు నిర్వహణ పనులు చేయాల్సి ఉండగా జగన్ సర్కారు ఇందుకోసం వెచ్చించిన నిధులు అంతంతే ఆకాస్త నిధులతోనూ నామమాత్రంగా పనులు చేపట్టి స్వాహా చేసిందే ఎక్కువ వెరసి తుపాను ధాటికి కాలువలు డ్రైన్లలో ప్రవాహాలు ముందుకు సాగక పంటలు నీట మునిగాయి ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో దాదాపు ఇరవై మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాలువలు ఆ పంటల్లోని నీటిని బయటకు పంపే డ్రెయిన్ల నిర్వహణ దారుణంగా ఉంది ఫలితంగా ఐదు లక్షల ఎకరాలకు పైగా పొలాలు జల దిగ్బంధమయ్యాయి రాష్ట్రంలో మురుగు కాలువలు ఎంత దుర్భరంగా ఉన్నాయో కాకినాడ జిల్లా తాలరేవు మండలంలోని ఈ కాలువను చూస్తే అర్థమైపోతోంది సుంకరపాలెం నుంచి లచ్చిపాలెం వరకు ఐదు కిలోమీటర్ల మేర ఉన్న మురుగు కాలువ గుర్రపు డెక్కతో మూసుకుపోయింది ఆరడ్గుల వెడల్పు ఉండాల్సిన కాలువ రెండున్నర మీటర్ల గట్టు ఆక్రమణలో చిక్కుకుంది మురుగు కాలువలోని ముంపునీరు ఆత్రే గోదావరిలోకి వెళ్లకపోవడంతో రెండు వేల ఎకరాల్లో పంట నీట మునిగింది ఉమ్మడి గుంటూరు జిల్లాలో అస్తవ్యస్త డ్రెయిన్లు రెండు లక్షల ఎకరాలకు పైగా పంటలను నీట ముంచాయి బాపట్ల జిల్లాలో కారం చేడు స్వర్ణ మధ్య కొమ్ములూరు కాలువ తెగిపోయింది నిర్వహణకు నిధులు లేక బలహీనంగా మారిన కాల్వ కట్ట తెగిపోవడంతో పంటలు నీట మునిగాయి గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోనూ అప్పాపురం కొమ్మమూరు కాలువ దుస్థితితో అన్నదాతలకు నష్టం జరిగింది బాపట్ల జిల్లా చినగంజాం మండలంలో గొనసపూడి డ్రైనేజీ కాలువకు గండిపడింది ఇందులో తుమ్మ చెట్లు అడ్డుగా నిలిచిపోవడంతో నీరంతా పొలాలను ముంచెత్తింది భట్టిప్రోలు ప్రధాన డ్రైన్ నిర్వహణ అంతంత మాత్రంగా ఉంది రేపల్లె మెయిన్ కు కోతపడి పొలాల్లోకి నీరు చేరాయి రొంపేరు డ్రెయిన్లో జమ్ము తూటికాడ పెరిగిపోవడంతో ప్రవాహాలు పొలాలను ముంచెత్తాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలో వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారమే రెండు లక్షల ముప్పై మూడు వేల ఎకరాలు ముంపులో చిక్కాయి గూడూరు మండలంలో పదిహేడు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న వడ్లమన్నాడు డ్రైన్ గట్లకు సమాంతరంగా ప్రవహించింది ముక్కలులోని వంతెన వద్ద గూడు అల్లుకుపోయి మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది మచిలీపట్నం సమీపంలోని శివగంగా మేజర్ డ్రైన్ లంకపల్లి కాలువ మల్లవోలు కుక్కలకోడు ఇలా మచిలీపట్నం నియోజకవర్గంలో అన్ని మురుగు కాలువలు అధ్వానంగా ఉన్నాయి పేడన గూడూరు మండలాల్లో ఇరవై నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ల మేర ఉన్న లజ్జబండ కాలువా ఇసుక మేటలు వేసేసింది ఏటా వేసవిలో కాల్వలకు నీటిని నిలిపేసిన తర్వాత డ్రెయిన్లకు కాల్వలకు మరమ్మత్తు పనులు చేపట్టడం ఆనవాయితీ వీటిని క్లోజర్ పనులుగా పిలుస్తుంటారు జగన్ సర్కారులో ఆ క్లోజర్ పనులకు పాడేశారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వెయ్యి ఏడు ప్రధాన మధ్య చిన్న తరహా రెవెన్యూ డ్రెయిన్లు రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కిలోమీటర్ల పొడవున ఉన్నాయి డ్రైన్ లో పూడిక పేరుకుపోవడం ఆక్రమణల వల్ల నీరు పొలాలను ముంచెత్తే పరిస్థితి ఏర్పడింది గతేడాది ముమ్మిడివరం మండలం అయినాపురం రైతులు ఖరీఫ్ లో పంట విరామం ప్రకటించడంతో మంత్రులు డ్రై ఆధునీకరణ చేపడతామని ప్రకటించారు కేవలం ఒక రంగరాయకోడు పూడిక తీయించి మిగతా వాటిని వదిలేశారు ఐ పోలవరం మండలం కేసనకురులోని పెరుమాల రాజుకోడు పూర్తిగా మూసుకుపోవడంతో ఎనిమిది వందల ఎకరాల్లోని పంట చేలు ముంపు బారిన పడ్డాయి అయినవిల్లి మండలం నేదునూరు విలస మధ్య ఉన్న కుమ్మర కాలువ పూడికపోవడం వల్ల నాలుగు వేల ఎకరాలు ముంపులో చిక్కుకున్నాయి ముమ్మిడివరం మండలం పూడి వద్ద ఉన్న జైన్ తూరలు పూడుకుపోవడంతో పొలాలన్నీ ముంపులోనే ఉన్నాయి గోదావరి తూర్పు డెల్టా పరిధిలో ఆరు వందల తొంభై ఒకటి మధ్య డెల్టాలో మూడు నూట నలబై తొమ్మిది ఏలేరు ఇరిగేషన్ డివిజన్ పరిధిలో నూట ఇరవై ఆరు ఆక్రమణలను గతంలోనే గుర్తించిన చర్యలు తీసుకోవడం లేదు గోదావరి పశ్చిమ డెల్టాలో దాదాపు నలబై వేల ఎకరాలకు పైగా ముంపులోనే చిక్కుకుంది ఈ డెల్టాలోని పలు డ్రైన్లు ఆక్రమణతో కుచించుకుపోతున్నాయి నిర్వహణ పనుల కోసం ఏటా పది నుంచి పన్నెండు కోట్ల రూపాయల మధ్య నిధులు కేటాయిస్తున్నారు డ్రెయిన్లలో మట్టి పూడికతీత అవుట్లెట్లు ఇన్లెట్ల పునర్నిర్మాణం బలహీనపడిన చోట గట్ల సంరక్షణ మట్టి పూడిక తీత వంటి పనులకు వెయ్యి కోట్లకు మించి నిధులు అవసరమని రెండు వేల ఇరవై రెండు ప్రతిపాదనలు పంపారు అందుకు తగ్గట్లుగా నిధులు కాలేదు పనులు జరగలేదు అదే నేడు రైతుల శాపమైంది మిగ్జాం తుపాను దెబ్బకు ధాన్యం రైతులు అల్లాడిపోతున్నారు తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంట తడిసిపోవడంతో వరి కంపులు మొలకలు వస్తున్నాయి ఆరుగాలం కష్టానికి ప్రతిఫలంగా వచ్చే పంట పొలం గట్టు దాటకుండానే పాడైపోతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చేసిన అప్పులు తీర్చలేకపోతే ఆత్మహత్య శరణమని వాపోతున్నారు ఎకరాలు చేసామండి ఈ రెండు ఎకరాలు కోసాం కడమాది కోయలేదు నలభై బత్తాలు కూడా అయ్యట్లేదు మొత్తం మొక్క వచ్చేసింది గవర్నమెంటు మామూలుగా తీసుకో అంటే తీసుకుంటారు లేకపోతే ఇది పనిచేయదాన్ని వంక వంకబెట్టి సగంలో సగం చే రేటు చేస్తారు బేరగాడలో అయితే ఈ గవర్నమెంట్ కనుక కతి పూను కొన్ని ఎట్టా ఉండ తీసుకోండి అంటే శుభ్రంగా మరి అనుకూలమైన రేటు వస్తుంది లేకపోతే రాదండి అధికారులు వచ్చా వచ్చారంటే మేమే వెళ్ళి అడుగుతుంటే ఇంకా రాలేదు పైనుంచి ఏమన్నా వస్తే చెబుతాము అంటున్నారు